హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వీ వ్లాగ్స్లో కల్లగూర పప్పు అంటారు, ఇవి మూడు ఆకుకూరలతో చేసిన పప్పు అండి. ఇది చాలా హెల్దీ అయిన పప్పు. ఇది వీడియో చూసేకంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ముందుగా అయితే నేను ఈ పప్పు కోసం నేను చుక్కకూర శుభ్రం చేసుకొని కడిగేసి ముక్కలు కోసుకొని పెట్టుకున్నానండి. ముందుగా అయితే నేను ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో అయితే చుక్కకూర వేసుకున్నాను, తర్వాత పాలకూర కూడా వేసుకుంటున్నానండి. పాలకూర కూడా హెల్త్ పరంగా చాలా మంచిదండి, డాక్టర్లే చెప్తున్నారు పాలకూర జ్యూస్ తాగండి మంచిదని చెప్పేసి. ఇంకా పాలకూర వచ్చేసి శుభ్రం చేసుకొని శుభ్రం కడుక్కుంటున్నాను అండి. కడిగేటప్పుడు ఏంటంటే వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆకుకూరలకు కూడా పురుగు మందులు అవి కొడతారు కదా, అటు నుంచి మనం శుభ్రం చేయాలంటే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి వాటర్లో, అప్పుడు క్లీన్ అయిపోద్ది. దాని తాలూకా ఎఫెక్ట్ ఏమి ఉండదండి, పురుగు మందులు కొట్టిన తాలూకా ఎఫెక్ట్ ఏమి ఉండదు ఆకుకూరకి. ఇక పాలకూర కూడా తరిగేసి వేసేసుకున్నా కదా, ఇక తోటకూర అయితే తీసుకున్నానండి. తోటకూర మూడు కట్టలు తీసుకుంటే ఒక కట్టే పనికొచ్చిందండి, చూడండి ఏరితే ఒక కట్ట అంత పనికొచ్చింది. ఇక దాన్ని కూడా నేను వాటర్లో వేసేసుకొని కడిగేసుకుంటున్నాను. ఇక మనం శుభ్రం కడుక్కోవాలండి ఆకుకూరలు అనేది, దాని ఆకుకూరలకి ఇసుక మట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి మనం గుంజి కడుక్కుంటే మనకి కిందకి వెళ్ళిపోద్ది ఇసుక అనేది. కానీ ఎప్పుడైనా సరే ఆకుకూరలు కోసేటప్పుడు కోసి కడగకూడదండి, కడిగేసి కోసుకోవాలి. ఇది ఒక్కటి మట్టి గుర్తుపెట్టుకోండి, ఆకుకూరల మట్టికి కోసాక కడక్కండి ఎప్పుడైనా సరే. ఇక తోటకూర కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక నేనేం తీసుకున్నాను అంటే పాలకూర, చుక్కకూర, ఇంకా తోటకూర తీసుకున్నాను. ఈ మూడు ఆకుకూరలతో కలగూర పప్పు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేను పప్పు కోసం అని చెప్పేసి కందిపప్పు ఒక కొంచెమే అండి, మనకి గుప్పిడికి ఎంత వస్తుంది అంతే పప్పు నేను తీసుకున్నాను. తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను, ఆ పప్పు కూడా వేసేసుకున్నాను. ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఈ పప్పులోకి నేను మీడియం సైజు టమాటాలు ఒక రెండు తీసుకున్నాను. ఈ టమాటాలు వేయటం వల్ల ఏమంటే కొంచెం మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, బాగుంటుంది టమాటా వేసుకోవటం వల్ల. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం 4-5 వేసుకోవాలండి. పప్పు అనే బట్టి కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటేనే పప్పు టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా అయితే పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వచ్చేసేసి. తర్వాత ఇంకా చింతపండు తీసుకోవాలండి. మనకి చుక్కకూరలో ఆల్రెడీ పులుపు అనేది ఉంటుంది, ఇక ఉల్లిపాయ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఉల్లిపాయ తాలింపుకండి, ఇప్పుడు కట్ చేసి తాలింపుకని పక్కన పెట్టుకున్నాను. తాలింపులో ఉల్లిపాయ వేసుకొని కొంచెం ఉల్లిపాయ కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపితే బాగుంటుందండి, అందుకే పప్పులో తాలింపు అయితే ఉల్లిపాయ వేసుకోవాలి. ఇంకా కొన్ని ఉల్లిపాయలు పప్పులోకి వేసుకున్నాను, కొంచెం చింతపండు వేసుకున్నాను, కొన్ని సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను. మనకి ఆకుకూరల తాలూకా వాటర్ వస్తుంది కదా, మనకి పప్పుకి సరిపడా ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్నాను, కొంచెం కారం కూడా వేసేసుకున్నాను. అన్నీ కలిపేసి పెట్టేటివి అండి కుక్కర్లో వచ్చేసి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా, సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా అండి. ఇక మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకోవటమే. ఇట్లా చేసుకున్నామంటే ఈ పప్పు అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ పప్పు కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ కానీ లేకపోతే గుమ్మడికాయ వడియాలు కానీ బాగుంటాయండి, మినపడియాలు అయినా బాగుంటాయి. నేనైతే ఈరోజు ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అండి. ఆమ్లెట్ అనేది షార్ట్ వీడియో పెడతా అండి, ఆమ్లెట్ అనేది ఎలా వేసుకున్నా అనేది షార్ట్ వీడియో కూడా చూడండి, సపోర్ట్ చేయండి. ఇదే ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది కదా, 5-6 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. పప్పు అయితే ఉడికిపోయింది, మిదిపాను, ఇంకా తాలింపు ఒకటి వేసుకోవాలి. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. చూడండి కలగూర పప్పు అయితే ఎలా ఉంటుంది, ఎక్కువ ఆకుకూర తక్కువ పప్పు, మంచి హెల్దీ అయిన పప్పు అండి. మనకి పప్పులో ఎక్కువ ఆకుకూర ఉంది, ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, హెల్దీ అయిన ఫుడ్ అండి. బాయ్ అండి.